नमस्ते एग्नेस को स्वागत नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस हिंदू देवालयालपै दाडुलु हेयं खंडिंचिन तूर्पु एम्मेल्ये वेलगपूडी విశాఖకు పరిపాలన రాజధాని కావాలి ఎమ్మెల్యే వాసుపల్లి ఆకాంక్ష తిరుమలలో సీఎం జగన్ ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలి టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత డిమాండ్ మేజర్ పోర్టల్ అథారిటీ బిల్లు 2020ను రద్దు చేయాలి యునైటెడ్ పోర్ట్ డాక్ ఎంప్లాయీస్ నిరసన ఉత్తర ఛత్తీస్గఢ్ వైపుగా పయనించిన అల్పపీడనం నవ్యాంధ్రలో తగ్గుముఖం పట్టిన వర్షాలు ఇక వార్తల వివరాలు చూద్దాం హిందువుల మనోభావాలను దెబ్బతీసే మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలను మంత్రులు విడనాడాలని తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హితవు పలికారు వెంకుజీపాలెం ఆంజనేయ స్వామి గుడి వద్ద పూజలు చేసి సీఎంకు పోస్టు కార్డులు పంపారు హిందూ దేవాలయాల దాడులపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై తక్షణమే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని వెలగపూడి డిమాండ్ చేశారు సీఎం జగన్ అనుమతి లేకుండా నాని ఈ వ్యాఖ్యలు చేసి ఉండరని అభిప్రాయపడ్డారు అలాగే తిరుమలకు వెళుతున్న జగన్ డిక్లరేషన్ ఇచ్చి ఆలయ సాంప్రదాయాన్ని హిందువుల మనోభావాలను గౌరవించాలని విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి గారు కనీసం ఈ హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే ఇప్పటివరకు కూడా డీజీపీ తో సమీక్ష సమావేశం పెట్టిన దాఖలాలు లేవు మరి మన మంత్రి కొడాలి నాని గారు అయితే ఆంజనేయ స్వామి విగ్రహం పోతే ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టుకుంటాం షిరిడి సాయిబాబా విగ్రహం పోతే సాయిబాబా విగ్రహం పెట్టుకుంటాం కనకదుర్గమ్మ తల్లి దీని రథం యొక్క వెండి విగ్రహాలు సింహం మూడు విగ్రహాలు పోతే 5-6 లక్షలు పెట్టుకుంటాం అదే రకంగా అంతర్వేదిలో రథం కాలిపోతే కోటి రూపాయలు పెట్టి రథం చేయించుతున్నారంటే తప్పితే అది హిందూ భావాల మనోభావాలకు సంబంధించిన విషయం మీరు ప్రభుత్వ ధనంతో ఇవన్నీ కొంటే కొనగలరు మనసులు కొనుక్కోలేరు ఈ రోజు హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా సరే ఆంధ్రప్రదేశ్ లో సోదర భావంతో మెలుగుతున్నారు అన్ని మతాలు వారు కూడా ఐకమత్యంగా మెలిగేది మన ఆంధ్ర రాష్ట్రంలో దయచేసి ఆంధ్రుల శాంత స్వభావాలు వారికి కోపం రాక మునిపే జగన్మోహన్ రెడ్డి గారి అనుమతి లేనిదే ఆయన కేబినెట్ లో మంత్రి ఇలా ఒక సాధువులు కూడా కంటనీరు తెచ్చే పరిస్థితి కొడాలి నాని ఆంధ్ర రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది దయచేసి కొడాలి నాని గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మీరు మంత్రి హోదాలో ఉన్నారు ఇటువంటి మాటలు మాట్లాడకూడదు దయచేసి బేసరత్తుగా మీరు క్షమాపణ చెప్పి గౌరవం నిలబడి పెట్టుకోమని నేను కోరుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారి మంత్రి వర్గంలో ఉన్న మంత్రులందరినీ కూడా ఎలా పడితే అలా మాట్లాడొద్దని జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి వెళ్తున్నారు కాబట్టి డిక్లరేషన్ ఇచ్చి ప్రజల మనోభావాలని గౌరవం విధంగా డిక్లరేషన్ ఇవ్వాలని మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ ముఖ్యమంత్రి గారికి మంచి మనసు ప్రసాదించమని కుల మత ప్రాంతాలకి అతీతంగా తమరు అభివృద్ధి చేయాలని ఆంధ్ర రాష్ట్రంలో ఏ వైషమ్యాలు లేకుండా పరిపాలన చేయాలని ఈ ఆంజనేయ స్వామిని కోరుకుంటూ తీర్పు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేపడతాం జరిగింది విశాఖకు వలస వచ్చిన వారే పరిపాలన రాజధానిని అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ధ్వజమెత్తారు విశాఖకు పరిపాలన రాజధాని ఖచ్చితంగా రావాలని ఆకాంక్షించారు గవర్నర్ ఆమోదించిన వెంటనే ఇది చట్టమైందని దానిని ఆపే హక్కు ఎవరికి లేదని తెలిపారు అమరావతికి సమ్మతి అని టీడీపీ అధిష్టానం తన పేరుతో లేఖ విడుదల చేయడం తనను ఇబ్బంది పెట్టిందన్నారు అడ్డుకోవడానికి ఎవరు అడ్డుకుంటారండి వలస వచ్చిన వాళ్ళందరూ అడ్డుకుంటారండి నాకు తెలుసు నేను ఇక్కడే పుట్టాను ఒక మత్స్యకారుడిగా ఇక్కడే పెరిగాను ఇక్కడే చేస్తాను చేస్తే నా కాన్వెంట్ జంక్షన్లో తీసుకుని వెళ్ళి నన్ను ఏమో సమాచారం కాలుస్తారు వలస వచ్చిన వాళ్ళు ఉంటే చాలా మంది నాయకులు వాళ్ళు చనిపోతేనేమో 108 లేదా ఏదో అంబులెన్స్ పెట్టుకొని వాళ్ళు జిల్లాకు తీసుకెళ్తారు మళ్ళీ అలాంటి వాళ్ళందరూ కూడా ఈ మాటలు చెప్తారన్నమాట ఎగ్జిక్యూటివ్ క్యాంప్ వచ్చినప్పుడు దాన్ని ఇమీడియట్లీ నేను ఇమీడియట్గా వాట్సాప్ ఫ్లోట్ చేశాను అన్నమాట గవర్నర్ ఏ రోజు అయితే ఆ రోజు అతనేమో దీనికి స్టాచ్యుటరీ స్ట్రెంగ్త్ ఇచ్చారో అది లెజిస్లేషన్ అయిపోయింది అప్పుడే చట్టం అయిపోయింది దాన్ని మళ్ళీ ఇప్పుడు ఏమో వెళ్ళి కోర్టులను వెళ్ళి అది వెళ్ళి దాన్ని అంటే ఏంటంటే ఒక మంచి పని చేయడానికి వచ్చేటప్పుడు చాలా మంది అడ్డుపడుతుంటారన్నమాట సో ఒక రావణ రాసిన మాదిరిగానా సో ఆ రకంగా ఉండకూడదు ఏమండి విశాఖపట్నం జిల్లా అభివృద్ధి చెందకూడదా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏం ఐడియాలజీ ఉంటుంది అన్నమాట సీఎం అయిన తర్వాత
నిజంగా పేదవాడిని అభిమానించేవాడు గుండెలో పెట్టుకున్నాడికి కడుపు మంట రాదా? నా 5 సంవత్సరాలు నేనేమో పేదవాడు కష్టపడతానని చెప్పేసి వచ్చిన తర్వాత నేనేమో ఈ ఇప్పుడేమో నేనేమో అక్కడ వెయ్యాలా అని చెప్పేసి అమరావతి అన్న పేరు మీద ఏమో నేను అక్కడేమో వెయ్యాలా పేదవాడు కడుపును కొట్టి అక్కడ వెయ్యాలా? బడ్జెట్ లో ప్రతి రూపాయి అక్కడ పేదవాడు ఖర్చు పెట్టమని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తే ఇప్పుడు తీసుకుని వెళ్ళి ఆ ప్లాట్ఫామ్ ఎవరికి వేస్తారండి? గొప్ప వాళ్ళు జరగడానికి, గొప్ప వాళ్ళు ఏమో అంతస్తులు బిల్డింగ్లు కట్టుకోవడానికి వాళ్ళకి వేస్తారు. అలాగే అది కూడా ఎవరండి? ఆంధ్ర రాష్ట్రం ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది అన్నమాట. అంతమంది అక్కడి నుంచి ఏంటంటే వేరే దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే అందరు కూడా. రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుమల తిరుపతికి వెళ్లి పట్టు వస్త్రాలు ఇవ్వడం ఆనవాయితీ అని, పట్టు వస్త్రాలు ఇవ్వడానికి వెళ్లే సీఎం ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత తెలిపారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. టీటీడీ ఆచారం ప్రకారం డిక్లరేషన్పై సంతకం పెట్టాలనే పద్ధతి 1960 నుంచి ఉందన్నారు. 2009లో ఎంపీగా ఉన్న జగన్ తిరుపతికి వెళ్లి డిక్లరేషన్ ఇచ్చి వెళ్లారు. ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటి నుంచి ఉన్న సంప్రదాయం నేనేమంటానంటే, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి మతాలు అంటగట్టడం ఏంటి అని కొంతమంది మాట్లాడుతుంటారు. నేను ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తికి మతాలతో సంబంధం లేదు. క్రైస్తవులకి, ముస్లింలకి, హిందువులకి అందరికీ కూడా ఆయన ముఖ్యమంత్రి. కాకపోతే ఆయన ఒక మనిషే, ఆయన ఒక మతానికి సంబంధించిన వ్యక్తే. అటువంటప్పుడు ఆ గుడికి సంబంధించిన మనోభావాలను మనం గౌరవించడం కానీ, అక్కడున్న భక్తుల మనోభావాలను మనం గౌరవించడం కానీ ఎంతైనా అవసరం ఉంది. ఆ గౌరవించే నేపథ్యంలో ప్రజల దగ్గర నుంచి వచ్చిన డిమాండ్ కానీ, రాజకీయ పార్టీల దగ్గర నుంచి వచ్చిన డిమాండ్ కానీ ఏంటి అంటే, బ్రహ్మోత్సవాలకి వెళ్లేటప్పుడు సీఎం అన్న వ్యక్తి, ఆ సీఎం ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి, ప్రతి సీఎం ని అడగరండి ఈ మాట, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి మీరు వెళ్ళండి అన్నారు. అది డిక్లరేషన్ ఫామ్ ఏదో మీరు కోర్టులో రెండు కోర్టులు కొట్టేసినట్టు కాదు, లేకపోతే మీరు ఇంతమంది ప్రజలు మోసం చేసినట్టు కూడా కాదు. కేవలం నాకు ఈ దేవుడి మీద నమ్మకం ఉంది అని ఒకే ఒక మాటకి సంతకం పెట్టి వెళ్ళమన్నారు. ఏదైనా తిరుమల తిరుపతి దేవస్థానం ఆచారం ప్రకారం ఒక డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టాలి అన్న కార్యక్రమానికి ఎప్పుడు ఈ రోజు నిన్న శ్రీకారం చుట్టిన విషయం కాదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడానికి శ్రీకారం చుట్టిన విషయం కాదు. ఇది ఎప్పటి నుంచో ఆచార వ్యవహారాల ప్రకారం ముందుకెళ్తున్న సందర్భం. ఈ సందర్భం 1860లోనే బ్రిటిష్ కాలంలో ఉన్నప్పుడే బ్రిటిషర్స్ అందరూ కూడా భారతదేశానికి టూరిస్టులుగా వచ్చే కార్యక్రమంలో దేవాలయాలు సందర్శించినప్పుడు ఆ లోకల్ మెజిస్ట్రేట్ దగ్గర నుంచి కానీ, ఆ కలెక్టర్ దగ్గర నుంచి కానీ క్రైస్తవులు ఎవరైనా వెళ్తే గనక పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి, ఒక డిక్లరేషన్ తీసుకుని వెళ్ళాలి అని చెప్పి ఒక పుస్తకంలో కూడా రాసింది. ఈ రోజు అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఎందుకు ఇంత డిస్కషన్ వచ్చింది? 2009లో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎంపీగా ఉండేటప్పుడు, వాళ్ళ నాన్నగారు సీఎం గా ఉండేటప్పుడు మరి డిక్లరేషన్ మీద సంతకం పెట్టే కదా ఆ రోజు వెళ్లారు అక్కడికి, తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనానికి వెళ్లారు. మరి ఈ రోజు బ్రహ్మోత్సవాలకి పట్టు వస్త్రాలు ఇచ్చే కార్యక్రమం, మన భారతదేశానికి ఒక సంప్రదాయము, ఒక ఆచారాలు, వ్యవహారాలు అంటూ ఉన్నాయి. డిక్లరేషన్ అన్న సంబంధించి, డిక్లరేషన్ చిన్న సిగ్నేచర్ పెడితే అయిపోయే పరిస్థితి నుంచి ఒక ఇగో వరకు వెళ్లే పరిస్థితి తీసుకొచ్చింది. కేవలం వాళ్ళ మంత్రుల తరగ నోటు దొరక, కేవలం ఈ రోజు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక సిగ్నేచర్ అడిగితే ఏంటి ప్రాబ్లం? మేజర్ పోర్టుల అథారిటీ బిల్లు 2020 రద్దు చేయాలని యునైటెడ్ పోర్ట్ డాక్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు పోర్ట్ ఏఓబీ కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి పిఎస్ పద్మనాభరాజు మాట్లాడారు. పోర్టుల చట్టం 1963 స్థానంలో మేజర్ పోర్టుల అథారిటీ బిల్లు 2020ని మోడీ ప్రభుత్వం పార్లమెంటులో ఓటింగ్ పెట్టడం తగదన్నారు. ఈ బిల్లును పార్లమెంట్ ఆమోదించి చట్టం చేస్తే మేజర్ పోర్టులు ప్రైవేట్ పరం అయిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ బిల్లును రద్దు చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మేజర్ పోర్టుల అథారిటీ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది చర్చకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పార్లమెంటు ద్వారా మనకి తెలియవచ్చింది. చర్చించి ఓటింగ్ పెట్టి దీన్ని ఆమోదింపజేసుకోవాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ మేజర్ పోర్టు అథారిటీ బిల్లు అనేది ప్రభుత్వం చెప్తున్న వాదన ఏంటంటే, ఇప్పుడున్న మేజర్ పోర్టులన్నీ మరింత అభివృద్ధి చెందటానికి, పురోభివృద్ధికి స్వయం అటానమై మరింత గ్రేటర్ అటానమీ ఇవ్వటం కోసమే ఈ మేజర్ పోర్టుల అథారిటీ బిల్లు తీసుకొస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది పూర్తిగా వాస్తవ విరుద్ధం, మోసపూరితమైనటువంటి ఈరోజు ప్రచారం బీజేపీ ప్రభుత్వం పూనుకుంటుంది. దీన్ని తీవ్రంగా
తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. వాస్తవంగా ఈ బిల్లులో పొందుపరిచినటువంటి సెక్షన్ 53(1)(2) క్లాజుల్లో ఏమని పొందుపరిచారంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా ఏ మేజర్ పోర్ట్కైనా ఆదేశాలు ఇవ్వొచ్చు. ఆ ఆదేశాలను పూర్తిగా ఆ కన్సర్న్డ్ పోర్టు బోర్డు ఆమోదించి తీరాలి, దాన్ని అమలు చేయాలి, తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పేసి పొందుపరచడం జరిగింది. మరి ఇది ఏ రకంగా పోర్టులు అటానమీకి దారి తీస్తుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడున్నటువంటి ఎంపీటీ యాక్ట్ మేజర్ పోర్టుల చట్టం 1963 చట్టం అనేది అటానమస్ బాడీ, ఇంకా మరింత అటానమీ మెరుగుదల చేయాలని అనుకుంటే ఈ చట్టంలోనే కొన్ని సవరణలు చేయొచ్చునని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర ఛత్తీస్గఢ్ దాని పరిసర ప్రాంతాల వైపు పయనించడంతో రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అల్పపీడనానికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఇది రాగల 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వైసీపీ ప్రభుత్వం పేదల కోసం పెట్టిన అమ్మ ఒడి, ఆదరణ, ఆసరా, వాహనమిత్ర, వైఎస్ఆర్ చేయూత వంటి పథకాలకి ఆకర్షితుడనై వైసీపీలో చేరానని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. టీడీపీలో గెలిచి ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన అనంతరం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి డైనమిక్ సీఎం అని కొనియాడారు. కాంగ్రెస్ టీడీపీ రూలింగ్ చూసిన తనకు వైసీపీ ప్రభుత్వంలో సముద్రమంత చేంజ్ కనిపించిందన్నారు. మంచి గవర్నెన్స్ చూస్తున్నానన్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉందన్నమాట. ఎస్సీ చేంజ్ అన్నమాట, ఒక సముద్రం అంత చేంజ్ ఈ గవర్నెన్స్లో నాకు కనిపించింది. కరప్షన్ని కరప్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఒక ఫైర్ వాల్స్ లాగా నిర్మాణం చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం అని నేను చెప్తానమాట. జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో గవర్నెన్స్ నేను ఇక్కడ చూస్తా ఉన్నానమాట. ఎందుకంటే రూలింగ్లో మేము ఏమైతే ఆశించామో చెయ్యాలి చెయ్యాలని చెప్పేసి అవన్నీ ఇక్కడ జరిగిపోతూ ఉన్నాయి. రూలింగ్ పార్టీ అంటేనే పేదవాడి కోసం 14 నెలల్లో 59,000 కోట్ల రూపాయలేమో సంక్షేమ పథకానికి ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం ఏదైనా ఈ భారతదేశంలో ఉందని అంటే ఓన్లీ ఆంధ్ర రాష్ట్రంలోని పేదల అదృష్టం చేసుకొని వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం అని చెప్పి చెప్తానమాట. జగన్మోహన్ రెడ్డి గారు అకౌంటబిలిటీ వాళ్ళ పార్టీలోనే పెట్టించారన్నమాట. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఫైర్ వాల్స్ నిర్మాణం చేస్తారు ఈ గవర్నమెంట్కి. నాకు ఏ రోల్ ఇస్తే ఆ రోల్ ప్రోటోకాల్ ప్రకారంగా, ఎందుకంటే ఆల్రెడీ సౌత్ కాన్స్టిట్యూన్సీకి ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు. నేను ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యేగా నాకు ఏ పనులు చెప్తే, అలాగే మేయర్ ఎలక్షన్స్లో ఏ పనులు చెప్తే ఆ పనులు కూడా నేను బాధ్యతగా నేను చేస్తానని చెప్పేసి కూడా చెప్తాను. చూడండి, అమ్మఒడి చూసుకోండి, ఆసరా పథకం చూసుకోండి, ఏ పథకం అయినా సరే, అలాగే ఇప్పుడేమో ఆదరణ పథకం చూసుకోండి, 10,000 రూపాయలేమో ప్రతి ఒక్క ఆవకర్కేమో అకౌంట్లో పడిపోయింది, అలాగే ఆటో కార్మికులు చూసుకోండి, అమ్మఒడిలో చూసుకోండి, 5 లక్షలు 7 లక్షలు ఈ డ్వాక్రా గ్రూపులకు ఏమో అవుట్ స్టాండింగ్ ఉంటేనేమో అవన్నీ క్లియర్ అయిపోయి ఒక సిగ్నేచర్ తోటి, అంటే ఆ సిగ్నేచర్ పవర్ ఎంత చూపించారు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు. ఐ సీన్ సీ చేంజ్ ఇన్ ద గవర్నెన్స్, సముద్రం అంత చేంజ్ నేను చూసాను ఈ గవర్నెన్స్లో అనమాట. ఇప్పుడు చూస్తుంది దాంట్లో రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై వరుస దాడులను తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఖండించారు. ఈ మేరకు వెంకోజీపాలెం జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద కొబ్బరికాయలు కొట్టి ఆంజనేయ స్వామికి పూజలు జరిపారు. ముఖ్యమంత్రి జగన్, మంత్రి కొడాలి నానిలకు మంచి బుద్ధిని ప్రసాదించాలని ఆంజనేయ స్వామిని వేడుకున్నారు. గత 100 రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో హిందూ దేవాలయాల మీద దాడులను ఖండిస్తూ ఈరోజు ఆంజనేయ స్వామిని జగన్మోహన్ రెడ్డి గారికి, వారి ప్రభుత్వానికి, వారి మంత్రులు కొడాలి నాని గారికి మంచి బుద్ధి ప్రసాదించమని కోరుకుంటున్నాం. ఆ రోజు
అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టే నాటికి హైదరాబాద్ లో మత కల్లోలాలు విపరీతంగా ఉండే మనందరికీ తెలుసు. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఉక్కు మాదం మోపి మత కల్లోలాలను అరికట్టి మత సామరస్యాన్ని ఆంధ్ర రాష్ట్రంలో నిలబెట్టింది ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఈనాడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు హిందూ దేవాలయాల దాళ్ళకి హిందూలే కాకుండా క్రైస్తవులు గాని ముస్లింలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు ఇటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడూ లేదు అందరూ సోదర భావంతో మెలుగుతున్నాం అనే ఉద్దేశంతో మూడు మతాల వారు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు విశాఖ వైసీపీ పార్లమెంట్ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ బెహరా భాస్కర్ రావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి గోపాలపట్నంలోని ఆయన స్వగృహంలో జరిగిన ఈ వేడుకల్లో పార్టీ పశ్చిమ ఇన్ఛార్జ్ మళ్ళ విజయప్రసాద్ పార్టీ నాయకులు బాణాల శ్రీనివాస్ సరగడం సురేష్లు పాల్గొన్నారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల కోలాహల నడుమ వేద పండితుల ఆశీర్వచనాలతో బర్త్డే కేక్ కట్ చేసి భాస్కర్ రావు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మళ్ళ మాట్లాడుతూ భాస్కర్ రావు భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించి మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా వచ్చి ఆశీర్వదించు అభినందించినందుకు మనస్ఫూర్తిగా వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంతా సంతోషంగా ఆనందంగా ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషంతో జీవిస్తున్న పరిస్థితి ఇటువంటి తరుణంలో ఆ పార్టీ కార్యకర్తగా నేను ఉండడం ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఈ నియోజకవర్గ సమన్వయకర్త విజయప్రసాద్ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన పెద్దలు అందరూ కూడా వచ్చి నన్ను మనస్ఫూర్తిగా అభినందించినందుకు ఆశీర్వదించుకుంటూ పేరు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జనరంజకంగా ఇప్పటికే ఉంది ఇంకా జీవితకాలం ఆయన ముఖ్యమంత్రిగా ఉంటారు సోదరులు బెహరా భాస్కర్ గారు జన్మదిన వేడుకలు వైభవంగా అభిమానుల మధ్యలో జరుపుకోవడం మరి ఆయన సీనియర్ నాయకుడిగా ఈ ప్రాంతానికి అనేకమంది అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి ఎంతోమంది మరి ప్రజల మన్ననలు పొందినటువంటి మంచి వ్యక్తి మరి ఆయన ఈరోజు పుట్టినరోజు మరి కరోనా నేపథ్యంలో ఎవరు రావద్దని చెప్పినా కానీ మరి ఎవరికి వారు ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో మరి ఆయనకి బ్లెస్ చేయడానికి వచ్చినటువంటి ప్రతి కార్యకర్తకి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపట్టుకు ఆయన నిన్నూరేళ్ళు ఆరో రంగేశ్వర్యంతో ఉండాలని ఈ ప్రాంత అభివృద్ధికి వారు కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను కరోనా విపత్కర పరిస్థితులలో సేవలందిస్తూ మృత్యువాత పడిన 21 మంది జీవీఎంసీ సిబ్బంది కుటుంబాలకు తక్షణమే 50 లక్షల రూపాయల పరిహారం అందించాలని జీవీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సెక్రటరీ జనరల్ వివి వామన్రావు డిమాండ్ చేశారు జడ్జి కోర్టు సమీపంలో ఉన్న తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కోవిడ్ బారిన పడిన ఉద్యోగులందరికీ జీవీఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్యం చేయించాలన్నారు ఈ మీడియా సమావేశంలో యూనియన్ ప్రతినిధులు పద్మనాభరాజు జి నరసింహరావు గొండు సీతారాం బొట్టాయర్రాజీ జీవీ కుమార్ తదితరులు పాల్గొన్నారు అలాగే అవుట్ సోర్సింగ్ అందరూ కలుపుకుంటే దాదాపు 14,000 మంది ఈ COVID-19 డ్యూటీస్లో దాదాపు దాంట్లో ఎక్కువ భాగం అందరూ కూడా పనిచేశారు ఈ అసిస్టెంట్ కమిషనర్ దగ్గర నుంచి కింద స్థాయి వాళ్ళ వరకు కూడా ఏదో రూపంలో టెస్టింగ్ వాటిల్లో కానీ లేకపోతే శానిటైజేషన్ కానీ లేకపోతే మిగిలిన విభాగాల్లో కానీ పనిచేయడం జరిగింది ఇప్పటికీ సుమారుగా మా నోటీసులకు వచ్చినటువంటివి 360 మంది వరకు కోవిడ్ ఎఫెక్ట్ అయిపోయారు జడ్సీలు కానీ లేకపోతే ఇమీడియట్ ఆఫీసర్స్ ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసుకోలేదు వాళ్ళు తీసుకోలేదు కొంతమంది అయితే ఎక్కువ భాగం ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బులు ఇచ్చి చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది 21 మంది డ్యూటీ చేస్తూ ఉన్నవాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్ అనిపారు అంతే మా దగ్గరకు వచ్చినటువంటి లిస్ట్ వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ 50 లక్షల రూపాయలు కోవిడ్ డ్యూటీలో ఉన్న వాళ్ళకి చనిపోతే 50 లక్షలు ఇస్తారని చెప్పారు కమిషనర్ గారి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది మా తాలూకు సేవలు అందిస్తున్నప్పటికీ కూడా కోవిడ్ బారిన పడినటువంటి వాళ్ళకి మరి క్వారంటైన్ టైంలో స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది కానీ దాని పట్ల కార్పొరేషన్ అధికారుల్లో అవగాహన లేకపోవడం వల్ల చాలామంది అది కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళు స్పెషల్ లీవ్ మాత్రం మంజూరు చేయటం లేదు మేము కమిషనర్ గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం తక్షణం కార్మికుల తాలూకు సమస్యల మీద మీరు స్పందించి
ఒక అధికారులతో ఒక యూనియన్ తో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం. ఒకవేళ లేకపోతే మేము మాత్రం మొత్తం ఉద్యోగస్తులందరూ కూడా జీవీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గా మేము ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమానికి మేము దిగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తిరుమల శ్రీవారి విషయంలో హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని పశ్చిమ నియోజకవర్గం టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పారిశ్రామిక ప్రాంతం మల్కాపురం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మజ్జి సోమేష్, 61వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి శ్రీలక్ష్మిలు మాట్లాడారు. హిందూ దేవాలయాలపై దాడులను వారు ఖండించారు. అంతర్వేది ఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే విజయవాడలో మరో ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర అధ్యక్షులు మా పార్టీ అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు హిందూ దేవస్థానాలు అలాగే హిందూ మనోభావాలు దెబ్బతీసిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి తీరును చూస్తే ఈరోజు ఎంతైనా సరే మనం బాధపడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్ళే తీరును చూస్తే ఆయన బట్టలు సమర్పించడమే కానీ అలాగే ఈరోజు అందరూ కూడా మంత్రులు కూడా ఆయన డిక్లరేషన్ ఫార్మ్ ఇవ్వకన్నా దేవస్థానంలోకి ఎంటర్ అవడం అనేది ఒక సౌచ్యంగా తెలియపరచవచ్చు. ఎందుకంటే ఏ మత ప్రజలు వెళ్ళినా సరే ఒక డిక్లరేషన్ ఫామ్ ఇస్తూ దేవస్థానంలోకి ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి హిందూ మనుభావాల్ని మరొకసారి దెబ్బతీయొద్దని చెప్పి హిందువుల పరంగా అలాగే ఆంధ్రుల పరంగా కూడా మనందరం కూడా ఒకే కట్టుబడిగా ఉంటూ ఈరోజు హిందూ మనుభావాలు దెబ్బతీయొద్దని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి మనోభావాలకు వ్యతిరేకంగా అందరం కూడా నిరసన కూడా తెలియజేయడం జరిగింది. తాను వ్యక్తిగత అవసరాల కోసం పార్టీ మారలేదని, పేద ప్రజల కోసం మాత్రమే మారానని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఉద్ఘాటించారు. తాను పార్టీ ద్రోహిణి అయితే టీడీపీ పేదల ద్రోహి అవుతుందని విమర్శించారు. అయ్యన్నపాత్రుడంటే అభిమానం ఉందని, అయితే ప్రతి పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయన్నారు. వాటికనుగుణంగా తాను నడుచుకుంటానన్నారు. టీడీపీ పార్టీ విధానాలు నచ్చకే వైసీపీలో చేరానని తెలిపారు. వ్యక్తిగత అవసరాలు నాకేం వస్తాయి చెప్పండి. నేను ఒకరికి ఇచ్చేవాడిని, నేను ఒకరి దగ్గర తీసుకునేవాడిని కాదు. నాకేంటంటే మంచి చేయాలని చెప్పి నేను వచ్చానని చెప్పి కేటగిరీకి చెప్పాను. వాళ్ళ డౌట్స్కి కూడా నా ఆన్సర్ ఆల్రెడీ ఇచ్చాను. నేను 13 సంవత్సరాలతో బాగా కలిసి ఉండి పనిచేశాను అన్నమాట. నేను చెప్పలేదు వాళ్ళకి, ఒక్క మాట కూడా చెప్పలేదు. నాకు భయం వేసింది అన్నమాట చెప్పడానికి. చెప్తే నేను వెళ్ళినప్పుడు నేను ఛాలెంజ్ చేసి చెప్తాను అన్నమాట. ఒక్క కార్యకర్త అయినా సరే గుండె మంచి వేసుకుని వాసుపల్లి గణేష్ కుమార్ వెళ్ళిపోతున్నాను అంటే ఆనందపడిపోయే వాళ్ళు ఎవరు లేరన్నమాట. నన్ను అనేక రకాలుగా అడ్డులు వేస్తారని చెప్పేసి నేనేమో వెళ్ళలేదు. నాకు చాలామంది హైయర్ లెవెల్స్ ఉండేవాళ్ళు కూడా చాలా ఫోన్లు చేశారు. ఆ ఒక ఇంచుమించు 2 డేస్ ఏమో నేను కంప్లీట్గా నేను ఫోన్ కూడా హ్యాండిల్ చేయకుండా. ఎందుకంటే నా డెసిషన్ ఇంకేంటంటే ఇట్ షుడ్ బి ఏ సోల్జర్స్ డెసిషన్ అంతే. అయ్యన్ పాత్రి గారు అంటే నాకు అభిమానం ఉంది. 13 సంవత్సరాలు కలిసి పనిచేసినప్పుడు ఎందుకు ఉండదండి, వీళ్ళకి కూడా అంటే కూడా అభిమానం ఉంది. పార్టీలు వేరు, పార్టీ ఐడియాలజీ వేరు. యు కెనాట్ మూవ్ అవే. భారత రాష్ట్రంలోనేమో పేదల వైపు మనం నడవాలన్నమాట, దాన్ని అవేగా మూవ్ అవ్వకూడదు మనం అన్నమాట. సో అది చేసిన వాళ్ళు ఎవరైనా నాకు శత్రువులు అవుతాము. నాకు ఎవరి మీద శత్రుత్వం లేదు, అందరూ కూడా మంచి ఫ్రెండ్స్గా చేశాము. పార్టీ విధానాలు నచ్చక నేను వచ్చాను కానీ వ్యక్తిత్వం నచ్చక నేను ఇక్కడికి వచ్చానని చెప్పేసి మాత్రం లేదు అని చెప్పి నేను ఒకసారి మాత్రం గట్టిగా 200% చెప్తాను. టీటీడీ డిక్లరేషన్పై అసెంబ్లీలో చర్చిస్తామనడం ఘోరమని, మంత్రులు దారుణంగా మాట్లాడుతున్నారని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. దేవాలయాలపై దాడులు పెరిగిపోయాయన్నారు. మంత్రి జయరాం బెంజ్కార్ వ్యవహారం పక్కదోవ పెట్టించడానికే అంతర్వేదిలో రథానికి ఇన్సూరెన్స్ ఉందా లేదా అని వైసీపీ నేతలు అడుగుతున్నారన్నారు. వీళ్ళు ఎంత అపరమే తావులో నాకు అర్థం కావట్లేదు. అంటే మనం అర్థం చేసుకోవాలి, టిక్కల్ రేషన్ గురించి వీళ్ళే అసెంబ్లీలో చర్చిస్తావా? ఏంటి మించి సమస్యలు లేవా ప్రజలకు మధ్యలో? ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఎందుకు ఇప్పుడు ఇంత చర్చ జరుగుతుంది ప్రజల మధ్యలో? ఇన్ని సంవత్సరాలు నేను చర్చ ఇప్పుడు ఎందుకు జరుగుతుందంటే, గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి, విగ్రహాల ధ్వంసం జరుగుతుంది, కళ్ళ ముందునే సంప్రదాయాలన్నీ కొట్టుకుపోయి, సముద్రంలో కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోయి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్న ఇటువంటి సమయంలో అత్యంత పవిత్రమైన వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా ఇటువంటి కార్యక్రమాలు ఏమైనా జరుగుతాయో అని భయంతో ప్రతి ఒక్క ప్రజలు కూడా ఈరోజు బయటకు వచ్చి ఇలాంటి డిక్లరేషన్స్ గురించి వాటి గురించి మాట్లాడుకోవడం. అంటే నేను చెప్పేది ఏంటంటే, అంతర్వేదిలో రథం తగలడిపోయింది, తగలబెట్టేశారు. అంతర్వేది దగ్గరికి వెళ్ళి ఒక మహానుభావుడు ఎమ్మెల్యే అని అడిగాడంట, ఈ రథానికి ఇన్సూరెన్స్ ఉందా అని.
దాన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళ తెలివితేటలు ఎంత మితి మీరిపోయినాయో. అంటే రథానికి ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తావా? ఆ ముందు రోజు వరకు జయరామ్ గారి బెంచ్ ఆ బెంచ్ కి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడు అన్న జయరామ్ అన్న వ్యక్తి మంత్రి. ఆ జయరామ్ తాలూకా బెంచ్ వ్యవహారం ఎంత హాట్ హాట్ గా నడిచిందో ఒకేసారి కొడాల నాని గారు అనే మంత్రి గారు బయటకు వచ్చి దేవుళ్ళ మీద ఎప్పుడైతే దుమానం లేపారో ఈ బెంచ్ కాస్త షడ్డు కలిపింది. వీళ్ళకి అంటే ఒక మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారా, ప్రజల తాలూకా దృష్టిని మరల్చడానికి మాట్లాడుతున్నారా? ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి మనుగడ లేదని 2050 వరకు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉంటారని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ జోస్యం చెప్పారు. ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయ పార్టీ లేదన్నారు. దక్షిణ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ త్వరితగతిన పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వటం అభినందనీయమన్నారు. ఐదు నెలలు ఆరు నెలలు లేదా సంవత్సర కాలంలోనే జరిగే తప్పించి అందుకు మంచి మంచి జరగలేదు. అందుకనే ఇంకా తెలుగుదేశం పార్టీ ఇంకా మనుగడ లేదు. రాబోయే ఇంకా 2050 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉంటారని చెప్పేసి నాకైతే పూర్తి విశ్వాసం ఉంది. ఆయన ఇంకా వారికి దేవుడి యొక్క ఆయుస్సు ఇస్తే ఇంకా ముందుకే వెళ్తారు తప్పించి అటువంటి ఈ వైసీపీ ప్రభుత్వానికి మళ్ళీ ప్రత్యామ్నాయంగా ఇంకా వేరే పార్టీ కూడా ఆంధ్ర రాష్ట్రం మొదలెద్దని చెప్పి నేను తెలియజేస్తాను. ఒకటే ఒక ఎజెండాతో వస్తారు ఏంటంటే పేదవాడికి మనం ఏం చేసామా అని అంతేనే. సో అది మెయిన్ స్ట్రీమ్ అన్నమాట. ఇప్పుడు ఆ తెలుగుదేశం పార్టీ ఇట్ ఈస్ మూవింగ్ అవే ఫ్రమ్ ద మెయిన్ స్ట్రీమ్. పేదవాడు మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకుని వెళ్ళడానికి కోసం పోయి ఆ స్ట్రీమ్ నుంచి పైకి వెళ్ళిపోతుంది ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ. వైసీపీ పార్టీ తీసుకుని వెళ్తా ఉంది ఆ స్ట్రీమ్లోకి. నేను వెళ్ళాను అంతేనే. నేను వేరే స్ట్రీమ్ నుంచి ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రి కొడాలి నానీలకు హిందూ ధర్మాలపై గౌరవం లేదని మాజీ ఎమ్మెల్యే వెంగలపూడి అనిత విరుచుకుపడ్డారు. కొడాలి వెంకటేశ్వరరావు తక్షణమే తన పేరు మార్చుకోవాలని డిమాండ్ చేశారు. మెడలో సిలువతో ఒకసారి, రుద్రాక్షలతో మరోసారి కనపడుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారన్నారు. హిందువునైనా తనను కూడా హిందూ అని చూపించుకునే పరిస్థితి తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. బయటకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవరు ఊరుకోరు హిందువులు. అతని పేరు వెంకటేశ్వర మార్చుకోమనండి. ఇప్పుడు ఏ వెంకటేశ్వర కాకపోతే ఏమవుతుందంటే మార్చుకోమనండి. జనాలు ఓట్లు వేస్తేనే మేము గెలుస్తామా? ఓట్లు అయిపోతే మేము అసెంబ్లీలో కూర్చోమని అడుగుతారు రేపొద్దున ఈ రౌడీలు. రేపొద్దున అసెంబ్లీలో ఎవరు పడితే వచ్చి కూర్చొని నేను ఎమ్మెల్యేని ఇక్కడ అంటాడు. ఏ ఓట్లు వేస్తే ఎవరు చేయడం డిక్లరేషన్ లో మాకేట అవసరం? ఎలక్షన్ పెట్టాలని అడిగితే ఏమి పరిస్థితి? ప్రతి దానికి ఒక నియమం, నిబంధన, ఒక సంప్రదాయం, ఒక ఆచారం అనేది ఉంటాయి. దానికి తగ్గట్టు వెళ్ళాలి. వెళ్ళకపోతే మన సమాజంలో ఉండేదానికి అర్హత లేదు మనకి. ఇలాంటి తప్పుడు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక్కసారి నోర్పి మాట్లాడాలి. దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి. ఆఖరి కొంతమంది చర్చల మీద నేను ఒప్పుకుంటాను, దాన్ని కూడా చర్చల మీద కూడా కొంతమంది రాళ్ళు ఇస్తున్నారని చెప్పి చెప్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి బయటకు వచ్చి ఇవి జరగకూడదు అని చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా ముఖ్యమంత్రికి? అదే విషయాన్ని బయటకు వచ్చి ముఖ్యమంత్రి మాట్లాడలేని వాడు ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని అర్హత ఉందా? అంటే ఈ రకంగా మాట్లాడకపోవడం వల్ల నీ మంత్రుల చేత ఇష్టానుసారంగా నోటికొచ్చినట్టు మాట్లాడించడం వల్ల ఆంధ్రప్రదేశ్ లో మతపరమైన కలహాలకి నాంది పలుకుతున్నావా ఇండైరెక్ట్ గా? అంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే రాష్ట్రంలో కొంత అల్లకల్లోలు సృష్టించాలి, దాని మీద రాజకీయంగా వాళ్ళు లబ్ధి పొందాలి. ఏంటి రాజకీయ లబ్ధి అంటే వాళ్ళు చేస్తున్న అవినీతి అక్రమాలు ప్రజలకు తెలియకుండా ఉండాలంటే ప్రజలు డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేయడానికి ఇంతకు మించి వాళ్ళ దగ్గర పెద్ద ఆయుధం లేదు. పెందుర్తి ప్రెస్ క్లబ్ నిర్మాణానికి అనుమతిని మంజూరు చేయాలని స్థానిక జర్నలిస్ట్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు పెందుర్తి తహసీల్దార్ రామారావును కలిసి వినతిపత్రం అందజేశారు. పెందుర్తి ప్రాంతంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులు ప్రెస్ క్లబ్ ఏర్పాటు కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. గతంలో తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న భవనాన్ని అప్పగించినా సార్వత్రిక ఎన్నికల్లో ఆ భవనాన్ని ఎన్నికల కార్యాలయంగా మార్చారు. దీంతో మళ్లీ ఈ అంశాన్ని జర్నలిస్ట్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు తహసీల్దార్ దృష్టికి తీసుకొచ్చారు. గత 2 ఏళ్ల క్రితం ఒక భవనాన్ని, సొసైటీకి భవనం నిర్మించుకుందాం అనుకున్నాం. అయితే అప్పట్లోనూ గవర్నమెంట్ సంబంధించిన భవనం ఒకటి వాడుకోమన్నారు గవర్నమెంట్ వారు. దాని మీద ఒక 20-30 ఏళ్ళ నుంచి అందులో ఇక్కడ పెందుతులో ఉన్న విలేకరులందరూ కూడా అందులో సమాచారం నిర్వహించుకుంటూ లేకపోతే వార్తలు రాసుకుంటూ వార్తా సేకరణ చేసుకుంటూ ప్రజల సేవతో సంగ్రహం పెడుతున్నాము. అయితే ప్రస్తుతం గత 2 ఏళ్ల క్రితం అప్పుడు ఉన్న ఎంఆర్ఓ గారు ఇక్కడ ప్రభుత్వ స్థలాన్ని ఇక్కడ మీరు సొసైటీగా నిర్మించుకోండి అని చెప్పేసి స్థలాన్ని కేటాయించడం జరిగింది 100 గజాలు, సుమారు 100 గజాల వరకు. అయితే అప్పటి నుంచి కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల దీనివల్ల
అది తాత్కాలిక నిలిపివేయబడింది. పిల్లల వరకు వచ్చింది, తాత్కాలిక నిలిపివేయబడింది. అయితే ప్రస్తుతం భవనాన్ని మళ్ళీ అందరి సహకారంతో, ఇక్కడ ఇక్కడ ఉన్న గ్రామ పెద్ద సహకారంతో, లేదా వ్యవసాయ సొసైటీ అందరి సహకారంతో మళ్ళీ నిర్మించాలని ప్రయత్నం చేస్తాము. అయితే ప్రయత్నం చేయడంతో అయితే ప్రభుత్వ రంగం కూడా మనకు సహకారం కావాలి కాబట్టి ఎంఆర్ఓ కూడా వింత పత్రం ఇవ్వడానికి ఈరోజు ఇచ్చాము. ఎంఆర్ఓ కూడా సౌకర్యంగా స్పందించారు. కలెక్టర్ గారికి వారికి కూడా వింత పత్రాలు ఇస్తున్నాము. అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మాకు ఎంతో సహకారం చేస్తున్నారు. వారు కూడా దీనిలో ఈ విషయంలో మాత్రం సహకారం చేసి మాకు సొసైటీకి అందరికీ ఒక భవనాన్ని అనేది నిర్మించుకోవడానికి మాకు పర్మిషన్ ఇప్పించాలని కోరుతున్నాం. అదేవిధంగా కలెక్టర్ గారు గతంలో విద్యుత్ జర్నలిస్టులు అందరూ ఎండకెండి వానకు వాన తెరిచి టోర్లమే కూర్చుని వాళ్ళు. ఆ విషయం గత ఎంఆర్ఓకి తీసుకెళ్తే ఎంఆర్ఓకి ఎదుగుని ఉన్న రూమ్ని ఇచ్చారు. ఆ రూమ్ని బాగు చేసి అందులో కొనాలని జరిగింది. తర్వాత ఎలక్షన్లు స్టార్ట్ అయ్యాయని చెప్పేసి ఆర్డీఓ గారు ఇక్కడ రూమ్ కావాలని అంటే ఆ రూమ్ని ఖాళీ చేయమంటే జర్నలిస్టులందరూ కలిసి ఎంఆర్ఓ మీద ధర్నా చేస్తే ఆ ఖాళీ ప్లేస్లో కట్టుకున్నని చెప్పి ఆయన మాటపూర్వకంగా ఇవ్వడం జరిగింది. అందువల్ల అక్కడ నిర్మాణం దగ్గర దగ్గర 4.5 లక్షలు పెట్టి నిర్మాణం కూడా జరగడం జరిగింది. మధ్యకాలంలో కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల నిర్మాణం ఆగిపోయింది. దానివల్ల మళ్ళీ ఈ సంవత్సరం స్టార్ట్ చేద్దామని అందరూ ఏకంగా సమావేశమయ్యి మాట్లాడుకోవడం జరిగింది. అయితే దానికి ఒక వినతి పత్రం అనేది ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి ఇవ్వాలి కాబట్టి ఆ బాధ్యతగా ఆయన దగ్గరకు వచ్చి ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా సానుకూలంగా స్పందించి కష్టపడి నిర్మాణం గురించి నా వంతు కృషి చేస్తాను చెప్పారు. అలాగే ఎంఆర్ఓ గారు కూడా వారు కూడా తనంత సాయం చేస్తున్నారు. కలెక్టర్ గారు కూడా స్పందించి మాకు పెందుత్తి జర్నలిస్ట్ వెల్ఫేర్ సొసైటీ భవనం నిర్మించుకోవడానికి సాయ సహకారాలు అందించాలని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హిందూ దేవాలయాలపై దాడులు హేయం, ఖండించిన తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి. విశాఖకు పరిపాలన రాజధాని కావాలి, ఎమ్మెల్యే వాసుపల్లి ఆకాంక్ష. తిరుమలలో సీఎం జగన్ ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలి, టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత డిమాండ్. మేజర్ పోర్టుల అథారిటీ బిల్లు 2020ను రద్దు చేయాలి, యునైటెడ్ పోర్ట్ డాక్ ఎంప్లాయీస్ నిరసన. ఉత్తర ఛత్తీస్గఢ్ వైపుగా పయనించిన అల్పపీడనం, నవ్యాంధ్రలో తగ్గుముఖం పట్టిన వర్షాలు. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.